चतुर्भुजं प्रसन्नवदनध्याय सर्वज्ञो प्रशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो 10వ तारीख 2వ నెల 2020 సంవత్సరం मरी ఈ సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరి ఎలాంటి పేర్లు నిర్ణయించుకోవాలి ఈ అక్షరాలతో అనేది కొంతవరకు మీకు నేను వివరించగలుగుతాను। మరి 10/2/2020 కూడా 1/7 కాంబినేషన్లో పుట్టినటువంటి జాతకస్తులు, ఈ 1/7 అంటే రాహు అది కేతువు మరియు రవికి సంబంధించిన కాంబినేషన్, మరి చక్కటి కాంబినేషన్గా చెప్పవచ్చు। ఇవి 1 నుంచి 1వ సిరీస్ మొత్తం కూడా చాలా చక్కటి నెంబర్లు, 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారు ఇది సూర్యునికి సంబంధించిన నెంబర్స్. అన్నీ ఈ సూర్యునికి సంబంధించిన నెంబర్లు ఎవరు పుట్టినా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బిజినెస్ మెన్స్, విదేశాలలో స్థిరపడే వాళ్ళు, గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, ఈ అంతా కూడా సూర్యునికి సంబంధించిన సిరీస్లో పుట్టినట్టు కూడా. ఈ సిరీస్లో పుట్టినటువంటి పిల్లలు ఇంట్లో పుట్టినట్టయితే తల్లిదండ్రులకు చాలా గొప్ప అదృష్టం అనేది కూడా కలుగుతుంది। నేను మీకు ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నా లేకున్నా కూడా మీ పిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టుకున్నా పర్వాలేదు, ఇలాంటి చక్కటి పేర్లు నిర్ణయించుకుంటే మీరు జీవితంలో ఎప్పుడు ఎలాంటి సమస్యలు కూడా మీ పిల్లలకు రావు। ఇప్పటివరకు మా దగ్గరికి కొన్ని లక్షల మంది కూడా కరెక్షన్ తీసుకుని ఉన్నారు పిల్లల విషయంలో, వారంతా కూడా చాలా చాలా మంచి ఫలితాలు వాళ్ళు పొంది మంచి స్థిరత్వం బాగా ఉండి బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు। కాబట్టి అలాంటి మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టుకునే బాధ్యత పూర్తి స్థాయిలో తల్లిదండ్రులదని కూడా మీకు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈ 10/2/2020 కూడా నక్షత్రం పుబ్బా నక్షత్రం వస్తుంది, పుబ్బా నక్షత్రం అంటే శుక్రునికి సంబంధించిన నక్షత్రం, అంటే పుబ్బా నక్షత్రానికి అధ్యయుడు శుక్రుడు, దీనిలో జన్మించినవాడు ఎవరంటే అభిమన్యుడు ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించాడు। 1, 2, 3 పాదాలు శాంతి లేని పాదం, 4వ పాదం శాంతి పాదం। ఈ పుబ్బా నక్షత్రం కూడా రాత్రి 7:36 స్టార్ట్ అయ్యి మరుసటి రోజున 6:04 ఇది ఎండ్ అయిపోతుంది। రాశి సింహరాశి, ఇది అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి శుక్రుడు, అది సూర్యభగవానుడు। అదేవిధంగా మోటా T2 అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు ఏది పుబ్బా నక్షత్రంలో పుడితే। మరి మీ పిల్లలకి ఎలాంటి పేర్లు నిర్ణయించుకోవాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, కాన్సనెంట్స్ ఏంటి, ఓవెల్స్ ఏంటి, ఫిల్లర్ లెటర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఇలా పరిశీలన చేసి మంచి పేరును కనుక మీ పిల్లోడికి ప్రజెంట్ చేసినట్టయితే ఇంకా లైఫ్ అంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖిలో బాగుంటుంది।